ప్రైజ్ ద లార్డ్ అంచ దినముల ఉజ్జీవము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను నాయన. అనేక మంది జీవితాలు మార్చబడాలి, వారు బంధకాల నుంచి విడుదల పొందాలి, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం, యూదులు ఎందుకు అత్యధికంగా ఆశీర్వదించబడుతున్నారు. ఒకసారి మీకు బైబిల్లో నేను చూపిస్తాను, చూడండి. మలాకీ గ్రంథము 3:10-12 వరకు ధ్యానించుకుందాం. ఇది మీ అందరికీ తెలుసు, కానీ ఈరోజు మీరు కొత్తగా వింటారు. దీనిలో తెలియని విషయాలు చాలా మర్మాలు ఉన్నాయి, అవి మీకు చెప్తాను. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ జీవితం ఇంతకు ముందులా ఉండదు, విశ్వాసంలో చూడండి. మలాకీ గ్రంథం 3:10 నుంచి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూపంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు మీరు ఆనందకరమైన దేశంలో నివసించుదురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీని గురించి మీరు చాలాసార్లు వినుంటారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దేవుణ్ణి శోధించడం, దేవుణ్ణి పరీక్షించడం, దేవుణ్ణి టెస్ట్ చేయటం అనే దాని గురించి ఇక్కడ రాయబడి ఉంది. దీనివల్లే యూదులందరూ ప్రపంచంలో అత్యధికంగా ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నారు. అది ఎలా పనిచేస్తుందో చూడండి. మీరు బైబిల్ ధ్యానించుంటే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది, మనం దేవుణ్ణి శోధించకూడదు. యేసు ప్రభువుని అపవాది శోధిస్తున్నప్పుడు ఆలయం మీద నుంచి కిందకు దూకేసే నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారంటే దేవుడు ఏం చెప్తాడు? నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు. మనం దేవుణ్ణి టెస్ట్ చేయకూడదు, దేవుణ్ణి పరీక్షించకూడదు, అది మనం చేయకూడదు. ఎందుకంటే సమస్త సృష్టిని సృజించిన దేవుడు, సమస్త సృష్టిని తన వాక్కు చేత నడిపిస్తున్న దేవుడు, అసలు మనమెంత, మన జీవితం ఎంత, దేవుణ్ణి శోధించకూడదు. కానీ బైబిల్లో ఒక్కచోట దేవుణ్ణి మనం టెస్ట్ చేయవచ్చు, దేవుణ్ణి పరీక్షించవచ్చు, దేవుణ్ణి శోధించవచ్చని రాయబడి ఉంది. అదే ఇప్పుడు మనం చదివాం, మీరు బైబిల్ చదవండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దీన్ని చేసి నన్ను పరీక్షించండి. దేవుడు అంటున్నాడు, నన్ను పరీక్షించండి, నన్ను టెస్ట్ చేయండి, నన్ను శోధించండి. అది చేస్తే ఏమవుతుందంటే, నేను ఆకాశ వాకుండా విప్పి పట్టజలనంత విస్తారమైన దేవుని కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మేము చాలా సంవత్సరాల నుంచి ఇలా దశభాగం ఇస్తున్నాము, దేవుణ్ణి శోధిస్తున్నాం, దేవా నాకు ఏమని చెప్తున్నాం, దేవుడు మాకేమి ఇవ్వట్లేదని. దేవుడు ఎలా ఇస్తాడో మనం తెలుసుకోవాలి. మీరు బైబిల్ చదవండి, బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, మనం దేవుని పనికి ఇచ్చేసి ఖాళీగా కూర్చుంటే మనకేమి రాదు. దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు. మనం ఏదైనా పని చేస్తే, మనం ఏదైనా బిజినెస్ చేస్తే, మనం ఏదైనా ఉద్యోగం చేస్తుంటే దేవుని ఆశీర్వాదం మన పనిలోకి వస్తుంది. మనం చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వ్యవసాయం చేసేవాడి గురించి రాయబడింది. దేవుని పనికి ఇచ్చినప్పుడంట ఆకాశ వాకండ్లు విప్పి పట్టజలం విస్తారమని దేవుని కుమ్మరిస్తారంట. అంటే వ్యవసాయానికి ఏం కావాలి? వర్షం కావాలి. దేవుడు ఆకాశ వాకండ్లు విప్పి సమృద్ధి అయిన వర్షాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను. ఈ తెగులు, ఈ పురుగుల్ని దేవుడు గద్దిస్తాడంట. అవి మీ భూపంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అకాలమైన కొన్ని పరిస్థితుల వల్ల, తెగులు చీడల వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల మీ పంట దెబ్బతినకుండా దేవుడు కాపాడుతాడు. తర్వాత ఏమవుతుందంట, అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులు అందరూ. ధన్యులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా?
ఆశీర్వదించబడిన వారమని. దేవుని ఆశీర్వాదం మనకి ఎలా వస్తుందో తెలుసుకోవాలి. అది చాలామందికి తెలియదు. దేవుని పనికి ఇచ్చాం, దేవుడు ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బులు సంచి ఏమైనా పనించి కింద పడుతుందా, లేకపోతే ఎవరో ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో ఇస్తారని ఎదురు చూసినా, ఏదో జరుగుతుందని చూసినా మనకేం జరగదు. అసలు సమస్య అది. దేవుని పనికిచ్చి దేవుణ్ణి టెస్ట్ చేయండి, దేవుణ్ణి పరీక్షించండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనకి సామర్థ్యం ఇస్తాడు, మనకి ఐడియాస్ ఇస్తాడు, దేవుడు మనకి ద్వారాలు తెరువ చేస్తాడు, మనం చేసేదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో వ్యవసాయం గురించి రాయబడింది, సకాలంలో వర్షం ఇస్తాడు, పంటను పురుగులు తినివేయకుండా దేవుడు కాపాడుతాడు, అకాలంగా నాశనం అవ్వకుండా దేవుడు కాపాడుతాడు. మనకి మన పిల్లలకి మనకు కలిగిన సమస్తము చుట్టూ దేవుని యొక్క కంచె ఉంటుంది, ఆ పంట విస్తారంగా పండుతుంది. నువ్వు దేవునికి ఎంత అయితే ఇచ్చావో ఎన్నో రెట్లు ఆశీర్వాదం నీకు నీ కుటుంబంలోకి వచ్చేస్తుంది. అది వ్యవసాయం గురించే కాదు, బిజినెస్ అయినా సరే నీ బిజినెస్ ఆశీర్వదించబడేలా నీకు కావాల్సిన ఐడియాస్ ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, దేవుడు ద్వారాలు తెరియచేస్తాడు. నువ్వు ఉద్యోగమైనా చదువు అయినా సరే నువ్వు మంచిగా చదువుకోవడానికి దేవుడు ద్వారాలు తెరువ చేస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. మంచి జ్ఞానంతో నువ్వు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడానికి ఉన్నత స్థానంలో ఉండేలా దేవుడు చేస్తాడు, దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. నువ్వు చేసే ఉద్యోగంలో ఆ కంపెనీకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి, నువ్వు మంచి స్థానంలోకి ఎదగడానికి దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు చేసే పని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ ఐడియాస్ ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ సామర్థ్యం ఇస్తాడు. అలా దేవుడు పని చేస్తాడు. చాలామంది దేవుని ఆశీర్వాదం నాకు రాలేదు అంటారు. రాలేదు కాదు, ఎలా వస్తుందో మనం నేర్చుకోవాలి. అదే మీకు చెప్పాను, దేవుణ్ణి శోధించవచ్చు, దేవుణ్ణి టెస్ట్ చేయవచ్చు ఒక్క విషయంలో, దేవుని పనికి ఇచ్చి. మీకు అర్థమవుతుందా? ఇది తెలుసుకున్న నేను ఏం చేశాను ఒకసారి చెప్తాను, వినండి. నేను 14 సంవత్సరాల నుంచి స్థానిక సంఘానికి కాపరిగా ఉన్నాను. ఇది మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. పోయిన 2023 సంవత్సరం అంటే ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. నాకు ఒక తలంపు వచ్చింది, సంవత్సరాల తరబడి గతించిపోతూ ఉన్నాయి, జీవితాలు మారట్లేదు, పరిస్థితులు మారట్లేదు, అనేక మంది బంధకాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఈ పరిస్థితి ఎలా మారుతుంది. మామూలుగా చెప్తే ఎవరో వింటలేదు. అప్పుడు నేను అనుకున్నాను, యేసు ప్రభు సిలువలో మన కోసం ఏం చేశాడు? ఒకటి, మన పాపాల నిమిత్తమైన వెల చెల్లించాడు, ఎందుకంటే మనం నరకానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాం. రెండవది, ఆయన మన రోగాల్ని ఆయన సిలువలో భరించాడు. నిశ్చయముగా ఆయన మన రోగాల్ని భరించడని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాం. మూడవది, ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన సిలువలో మన కోసం దరిద్రుడిగా మారిపోయాడు. సమస్త సృష్టిని సృజించిన దేవుడు కనీసం పై వస్త్రాలు లేకుండా తల వంచుకుని మౌనంగా అవమానాన్ని సహిస్తూ వేదన భరిస్తూ బట్టలు కూడా లేకుండా అలా ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? మనం నిత్య జీవం పొందుకోవాలి, మనం స్వస్థత పొందాలి, మనం దరిద్రం అనే దురాత్మ నుంచి విడుదల పొంది ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. యేసు ప్రభు వెల చెల్లించాడు. మరి వెల చెల్లించినప్పుడు ఎందుకు మన పరిస్థితులు మారట్లా, ఎందుకు సమస్యల్లో ఉంటున్నాం, ఎందుకు ఇబ్బందుల్లో ఉంటున్నాం? అది నాకు అనిపించింది. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. సడన్గా దేవుడు నాకు తలంపించాడు. చాలా పెద్ద మొత్తంలో దేవుని పనికి ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. అంటే నేను చిన్న పరిచర్య చేస్తున్నాను, నాకు ఉన్న దాంట్లో నేను ఇవ్వగలిగిన దాంట్లో నేను గుడ్ ఫ్రైడే రోజున ఒక నిర్ణయం తీసుకున్నాను. దేవుని పనికి 160,000 ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను. నేను ఇచ్చే దాంట్లో చాలా పెద్ద అమౌంట్ అన్నమాట. విషయం ఏంటంటే ఆ డబ్బులు నా దగ్గర అందుబాటులో కూడా లేవు. నేను ఇచ్చేదానికి సిద్ధపడిపోయాను, దేవుని నేను ఈ పనికి ఇస్తాను. అలా నేను డిసైడ్ అయిన తర్వాత 2-3 వారాలు అసలు నా ప్రపంచం అంతా షేక్ అయిపోయింది. దేవుడు నాకు ఎన్ని విషయాలు బయలుపరిచారంటే, మీరు నా వాక్యం జాగ్రత్తగా వినండి, అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. బైబిల్లో ఉన్న మర్మాలు దేవుడు నాకు తెలియచేశాడు. బైబిల్లో అంతా మర్మంగా ఉంది, దేవుడు బయలుపరిస్తేనే తప్ప ఆ మర్మాలు మనకు తెలియవు. దేవుడు నాకు ఆ విషయాలు బయలుపరిచాడు, అసలు కళ్ళు చెదిరే సత్యాలు అన్నమాట. అవి మీ జీవితాన్ని మార్చివేస్తాయి. నేను ఎలా ఆశీర్వదించబడాలి, ఏం చేస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది, నేను ఎలా పరిచర్య చేయాలి, అవన్నీ దేవుడు నాకు తెలియచేస్తున్నాడు.
అంతేకాదు మా సంఘంలో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి, సంవత్సరాలుగా జరిగిన కార్యాలు జరుగుతున్నాయి, గర్భఫలం విషయంలోనూ ఆర్థిక సమస్యలో నుంచి విడుదల పొందుతున్నారు. అసలు నేను ఆశ్చర్యపోయే విధంగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకీ నేను ఇంకా ఆ డబ్బులు మొత్తం దేవుని పనికి ఇవ్వలా, నేను ఇస్తా ఉన్నాను, నేను ఇస్తాను. అది దేవుని పనికి ఇచ్చినప్పుడు మనం చేసే పని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇచ్చి నన్ను శోధించండి అని బైబిల్లో ఉంది, దేవుణ్ణి టెస్ట్ చేయండి అని బైబిల్లో ఉంది. తర్వాత ఆశ్చర్యపోయే కార్యాలు దేవుడు చేస్తాడు. అనేక మంది చూసి నోటి మీద వెలుసుకునేలా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముతున్నాం. దేవుణ్ణి నమ్మితే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు, నీ పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటాడు, నిన్ను బంధకాల నుంచి విడిపిస్తాడు, నిన్ను జగటగల ఊమి నుంచి పైకి లేవనెత్తుతాడు, పెంట కుప్ప మీద నుంచి దరిద్రులను లేవనెత్తేవాది దేవుడే. ఒక్కసారి దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితం మారిపోద్ది, మన పరిస్థితులు మారిపోతాయి, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అది దేవుడు. మీకు నేను చాలాసార్లు ఈ విషయం చెప్తూ ఉంటాను, మన జీవితం మార్చడం దేవునికి పెద్ద పని కాదు. దేవుడు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలని ఆశీర్వదిస్తాడు, అనేక ప్రాంతాలను ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించడం దేవునికి చాలా చిన్న పని. మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, దేవుని పని చేయటానికి ఇష్టపడితే, కొంచెంలో దేవుని పనికి నమ్మకంగా ఉంటే, మనం ఎప్పుడైతే కొంచెంలో నమ్మకంగా ఉంటామో ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాం. ఇదంతా ఎలా జరుగుతుందంటే దేవుని పనికి ఇచ్చినప్పుడే జరుగుతుంది. దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు నన్ను శోధించండి, నన్ను టెస్ట్ చేయండి, నేను మీకు సామర్థ్యం ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, మీరు చేసే పని ఆశీర్వదిస్తాను, మీరు కలలో ఊహించిన అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఇది యూదులు ఫాలో అవుతారు. వాళ్ళు ముందుగానే ప్రతి సంవత్సరం మేము ఇలా ఇస్తామని చెప్పి ముందుగానే ప్రకటిస్తారు. వాళ్ళకి శక్తికి మించింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధపడతారు. అలా సిద్ధపడినప్పుడు దేవుడు ఆ సంవత్సరంలో వారి జీవితాన్ని మార్చేసి అత్యధికంగా ఆశీర్వదించి, ఏదైతే వాళ్ళు ప్లడ్ చేశారో, ఏదైతే ఇవ్వడానికి నిర్ణయించుకున్నారో, అది సంతోషంగా ఇచ్చేలా ఎన్నో రెట్లు ఆశీర్వాదాన్ని వారి జీవితంలోకి దేవుడు తీసుకొస్తాడు. అది మీకు ఇంకా చాలా స్పష్టంగా నేను చెప్తాను. నూతన నిబంధనలోకి వచ్చినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌద్ధార్య భాగ్యము గలవరగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. దీని గురించి నేను చాలా స్పష్టంగా మీకు వివరిస్తాను. నేను దేవుని పనికి ఇవ్వాలనుకున్నాను అంటే అది విత్తటం. విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారము దయచేయు దేవుడు. దాని అర్థమేంటో తెలుసా? మనం దేవుని పనికి ఇద్దామని నిర్ణయించుకుంటే మన వల్ల కాంది, మన చేతన ఉంది అంటే చాలా ఎక్కువ ఇద్దామని మనం అనుకున్నా, ఆ విత్తువానికి విత్తనం అంటే ఆ డబ్బులు మనకు వచ్చేలా దేవుడే చేస్తాడు. ఆ సామర్థ్యము, ఆ జ్ఞానము దేవుడు మనకిస్తాడు. ఇంకొకటి తినుటకు ఆహారము. తినుటకు ఆహారం అంటే మన కుటుంబానికి, పిల్లలను చదివించుకోవడానికి, మన కుటుంబ అవసరతలకి సమృద్ధిగా వచ్చేలా దేవుడు చేస్తాడు. మీరు బైబిల్లో చూసారా? చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. దీని అర్థమేంటో తెలుసా? నువ్వు దేవుని పనికి ఇవ్వటానికి నిర్ణయించుకుంటే, నువ్వు ఏమైతే నిర్ణయించుకున్నావో అది నీకు వచ్చేలా దేవుడు చేస్తాడు. విత్తువానికి విత్తనం ఇస్తాడు. అంతేకాదు, తినుటకు ఆహారము, నీ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరము, సమృద్ధి, పిల్లల చదువులు, నువ్వు కట్టవలసినవి మొత్తం దేవుడు సమకూరుస్తాడు. అంతేకాదు, దానికన్నా ఇంకెక్కువ ఉంది. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి. దేవుడు మనకి విత్తటానికి విత్తనమిస్తాడు, మన కుటుంబానికి సమృద్ధి ఇస్తాడు, మన విత్తనాన్ని విస్తరింపచేస్తాడు, ఇంకా చాలా ఎక్కువ వచ్చేలా చేస్తాడు. ఎందుకో తెలుసా? మనము ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు, అంటే ఇంకా దేవుని పనికి ఇస్తూ, ఇంకా మంచి పనులు చేస్తూ ఉండటం కోసం చాలా ఎక్కువ ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొచ్చేస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. చాలామందికి నమ్మకం లేదు.
చాలామంది సమస్యల్లో ఉంటారు, చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు, రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. ప్రార్థన చేయమంటారు, వాళ్ళని ప్రార్థన చేయమంటారు, వీళ్ళు ప్రార్థన చేయమంటారు, దేవుడు చెప్పింది మాత్రం చేయరు. చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నాం అనుకుని భ్రమలో జీవిస్తున్నారు, అదొక భ్రమ. పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కింద పడి లేస్తూ టైంకి పంపించేస్తారు, ఫీజు కట్టేస్తారు, లేకపోతే ఇంకేదన్నా పని ఉద్యోగం విషయంలో కరెక్ట్గా టైంకి వెళ్ళిపోతారు, సంఘానికి రారు. సంఘానికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తారన్న విషయం తెలియదు. ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తారన్న ఐడియా ఉన్నా ఎలా ఆశీర్వదిస్తాడో తెలియదు, ఎలా ఆశీర్వాదాన్ని పొందుకోవాలో తెలియదు. దేవుని పనికి ఇచ్చినప్పుడే మన జీవితం మారుతుందన్న విషయం అసలు తెలియదు. మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు అసలు మనం కలలో ఊహించిన విధంగా మన జీవితం మారిపోద్ది. ఒక్కసారి ఈ వాక్యాన్ని మీరు చదవండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యం గలవరాగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ముందుగానే నువ్వు నిర్ణయించుకుంటే, దేవా నీ పనికి ఇస్తాను, ఇదిగో నీ పనికి ఇస్తున్నాను, నా సమస్య ఇది, నా ఇబ్బంది ఇది, నేను ఈ బంధకాల్లో ఉన్నాను, లేకపోతే నా పిల్లలు మాట్లాడట్లేదు, నేను ఆర్థిక సమస్యల్లో ఉన్నాను, లేకపోతే బలహీనతలో ఉన్నాను, నా పరిస్థితి ఇది, నా కుటుంబం ఈ పరిస్థితిలో ఉంది, ఇదిగో దేవా నేను శ్రేష్టమైంది నీ పనికి ఇస్తున్నాను, నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకుని నేను నిన్ను నమ్ముతున్నాను నమ్ముతున్నాను అంటానికి అర్థం ఏంటంటే ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించడం. దేవా విశ్వాసాన్ని నేను క్రియల్లో చూపిస్తున్నాను, నువ్వు తప్ప నా జీవితాన్ని ఎవరూ మార్చలేరు, ఇది నేను నమ్ముతున్నాను, నేను భ్రమలో లేను, నేను నిజంగా నమ్ముతున్నాను అని చెప్పి మీరు దేవుని పనికి ఇవ్వండి. దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు, మిమ్మల్ని బంధకాల నుంచి బయటకు తీసుకువస్తాడు, అపవాది బంధకాల నుంచి మీరు విడుదల పొందుతారు, దేవుడు మీకు సామర్థ్యం ఇస్తాడు, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, మీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీ పిల్లల చుట్టూ, మీ కలిగిన సమస్తము చుట్టూ దేవుని యొక్క కంచె ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది. మీరు దేవుని పనికి ఇద్దామనుకున్నది దేవుడే మీకు వచ్చేలా చేస్తాడు, మీ కుటుంబానికి కావలసిన సమృద్ధి మొత్తం వచ్చేలా చేస్తాడు, అంతేకాకుండా మీ విత్తనాన్ని విస్తరింప చేస్తాడు. ఎందుకంటే తర్వాత ఇంకెక్కువగా దేవుని పని చేయడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అది కలలో ఊహించలేనంత ఉంటుంది. దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అంత గొప్ప మర్మం బైబిల్లో ఉంది, అంత గొప్ప మర్మం బైబిల్లో ఉంటే అది మనం తెలుసుకోవాలి. మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుడు ఆ మర్మం మనకు తెలియజేస్తాడు. ఈ విషయం నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాలి. దేవుని పనికి ఇచ్చినప్పుడే దేవుడు నాకు అనేకమైన మర్మాలు తెలియచేశాడు. ఎందుకంటే ఆ మర్మాలు తెలుసుకుంటే మన జీవితం మారిపోద్ది, ఆశీర్వాదం వస్తుంది. నేను ఒక చిన్న సంఘాన్ని నడిపిస్తున్నాను, దేవుడు నాకు చెప్పాడు చాలా పెద్దగా సువార్త చేస్తానని. మీరు ఈరోజు డేట్ రాసి పెట్టుకోండి, చాలా పెద్దగా నేను సువార్త చేస్తాను, నేను దేవుడు చెప్పింది నమ్ముతున్నాను. అది ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే కొంచెంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన కొంచెంలో నేను దేవుని పనికి ఇస్తాను, చాలా ఎక్కువగా ఇస్తాను. అలా ఇచ్చినప్పుడు దేవుడు నాకు సామర్థ్యం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, నా చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నా పరిచయలోకి నా కుటుంబంలోకి ఆశీర్వాదం వచ్చేలా దేవుడు చేస్తాడు. అప్పుడు నేనేం చేస్తాను, ఇంకా ఎక్కువగా దేవుని పరిచయం చేస్తాను, అలా పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? మీరు 8వ వచనం కూడా ఒకసారి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అంటే మనం దేవుని పనికి ఇస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు మనం ఆశతో ఇవ్వాలి. దేవుడు మనకి ఇస్తాడు అన్న ఆశతో ఇవ్వాలి, దేవుడు మా జీవితాన్ని మారుస్తాడన్న ఆశతో ఇవ్వాలి. మీకు ఒక తెలియని విషయం ఏంటంటే చాలామంది లోకానుసారంగా కష్టపడతారు, ప్రయాసపడతారు, కానీ వాళ్ళు చేసేదంతా వాళ్ళ సమస్యలకి సరిపోతూ ఉంటుంది, బంధకాల్లో జీవిస్తూ ఉంటారు. ఎందుకో చెప్పనా? వాళ్ళు శరీరానుసారంగా కష్టపడుతున్నారు, కొంచెం వరకు ప్రయోజనం ఉంటుంది, కానీ అపవాది బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు? ఒక దేవుడు మాత్రమే విడిపించగలడు. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసంతో దేవుని పనికి ఇచ్చినప్పుడు అప్పుడు పరలోకం రియాక్ట్ అవుతుంది, దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు, అపవాది బంధకాల నుంచి విడిపించేస్తాడు. దేవుడు మన కోసం వెల చెల్లించాడు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ఏంటంటే మనం పాపాల నుంచి రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుడు మన కోసం శాపమయ్యాడు, మన శాపాన్ని సిలువలో భరించాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము ఆశీర్వాదం మనకి రావటం కోసం.
నువ్వు నమ్మావు అంటే, నమ్మటం అంటే దేవుని పనికి ఇవ్వటం. నువ్వు నమ్మి దేవుని పనికి ఇచ్చావంటే నీ జీవితంలో శాపం పోయి అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చేస్తుంది. నీ జీవితంలోకి స్వస్థత వస్తుంది. దరిద్రం పోతుంది. దరిద్రం అనేది ఒక దురాత్మ. ఆ విషయం చాలామందికి తెలియదు. దురాత్మ చాలామందిని పట్టి పీడిస్తుంది, బంధకాల్లో ఉంచుతుంది, జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అపవాది ఏం చేస్తారో తెలుసా? దొంగ దొంగతనము హత్య నాశనము చేయుట తప్ప మరి దేనికి రాడు. దొంగతనము హత్య నాశనం, జీవితాలు నాశనం అవ్వాలి, కుటుంబాలు నాశనం అవ్వాలి, జనాలు ఎక్కువ మంది దరిద్రంలో ఉండాలి, బంధకాల్లో ఉండాలి, అది అపవాది పని. దరిద్రం అనేది ఒక దురాత్మ. ఆ దురాత్మ బంధకాల నుంచి యేసు ప్రభు మాత్రమే మనల్ని విడిపించగలడు. లోకానుసారంగా ఆశీర్వాదం నేను రాదంటలేదు, వస్తుంది. కానీ దాంతోపాటు చాలా సమస్యలు ఉంటాయి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. ఇంగ్లీష్ వర్షన్లో వేరే రకంగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదంతో మనకు ఆ సమస్యలన్నీ ఉండవు, నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు దేవుని పనికి ఇస్తూ ఉంటావు. అనేక మంది జీవితాలను నువ్వు మారుస్తావు, అనేక మందిని ఆశీర్వాదంలో నువ్వు నడిపిస్తావు. అది దేవుని జ్ఞానం. చాలామంది స్వార్థంతో జీవిస్తూ రకరకాల సమస్యలు తెచ్చుకుంటారు. స్వార్థమే అన్ని సమస్యలకి కారణం. అసలు ఎక్కువ జబ్బులకు కారణం ఏంటంటే స్వార్థం. స్వార్థంతో అనేకమైన సమస్యలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి అది చదివాను ఒక మ్యాగజైన్లో. ఒకసారి అమెరికాలో ఒక వ్యక్తి ఒక చిన్న కౌంటీ నుంచి, అంటే అక్కడ చదువుకుని ఒక నార్మల్ వ్యక్తిగా ఉండి అక్కడ చదువుకుని బిజినెస్ స్టార్ట్ చేసి మల్టీ మిలినర్ అయిపోతాడు అని సిటీకి వచ్చేస్తాడు. తర్వాత ఆయనకి ఒక రేర్ డిసీజ్ వస్తుందన్నమాట. అది చాలా భయంకరంగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టినా ఆ డిసీజ్ తగ్గదు. తను తినలేడు, నిద్ర పట్టదు, చాలా భయంకరమైన పరిస్థితి. తర్వాత ఏం చేస్తాడంటే అమెరికాలో ఉన్న ఒక టాప్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని తన సమస్య అంతా వివరిస్తాడు. వివరించిన తర్వాత ఆ సైకియాట్రిస్ట్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? నువ్వు చిన్నప్పుడు పెరిగిన ప్రాంతానికి వెళ్ళు, అక్కడ చాలామంది సమస్యల్లో ఇబ్బందుల్లో ఉంటారు. ఆ సమస్యలు తెలుసుకో, ఆ ఇబ్బందులు తెలుసుకో, వాళ్ళకి సహాయం చేయంటాడు. ఈ విషయం ఈ ధనవంతుడికి నచ్చదు. ఆయన వెళ్లకుండా అనేకమైన హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల డాలర్లు ఖర్చు పెట్టేస్తాడు. తన పరిస్థితి మారదు. రాత్రి అయితే నిద్రపట్టదు, తింటే అరగదు, తినలేడు, నిద్రపోలేడు. ఆయన పరిస్థితి అది. చివరికి ఏం చేయలేని పరిస్థితుల్లో సైకియాట్రిస్ట్ చెప్పిన విధంగా తను పెరిగిన ప్రాంతానికి వెళ్తాడు. పెరిగిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈయన చాలా కార్లు ఉంటాయి. ఆ కారులో వెళ్తే అందరూ తనకు తెలిసిన వాళ్ళే, తన బంధువులు, తన ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. ఈయన వస్తున్నారని తెలిసి వాళ్ళు సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈయన కారు నుంచి వాళ్ళని చూస్తాడు. చూసి ఫస్ట్ ఏమనుకుంటాడంటే, ఏ ఇదేంటి, వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు, మీకు అర్థమైందా? ఆయన ఏమనుకుంటాడంటే, ఆయన ధనవంతుడు కాబట్టి ఆయనే సంతోషంగా ఉండాలి, వీళ్ళు సంతోషంగా ఉన్నారేంటని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంటే ఆయన మనస్తత్వం అలా ఉంది. అక్కడికి తన పాత ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్తాడు, దాన్ని కొంచెం సరిచేపించుకుని అక్కడ కొన్ని రోజులు ఉంటాడు. అందరూ తెలిసిన వాళ్ళే, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు. ఆయన సహాయం చేయడానికి ఆయన దగ్గర స్తోమత ఉంది. చాలా ధనికుడు. వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు కావాలి. ఎందుకంటే వాళ్ళు చాలా సమస్యల్లో ఉన్నారు. కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి. ఆ కొంచెం ఆర్థికంగా సహాయం చేయడం ఆయనకి పెద్ద సమస్య కాదు. తెలుసుకుని తనకు తెలిసిన వాళ్ళ కొంతమందికి అలా సహాయం చేస్తాడు. ఆ రోజు ఏమవుతుందంటే తను ఇంటికి వచ్చి అలా నిద్రపోతాడు. ఆరు బయట తెల్లారి 10 దాకా లేవడు. ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తనకి రాత్రి నిద్రపట్టదు. ఏసీ రూమ్లో పడుకున్నా స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా నిద్రపట్టదు. రాత్రి 10, 11 ఇంటికి పడుకుని తెల్లారి 10 దాకా లేవడు. తను ట్రీట్మెంట్ వాడుతూనే ఉంటాడు. 2 నెలలు తను నార్మల్ వ్యక్తి అయిపోయాడు. 2 నెలలు నార్మల్ వ్యక్తి అయిపోయాడు. స్వార్థము అన్ని రకాల సమస్యలకు కారణం. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత స్వార్థంగా జీవిస్తూ ఉంటారు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చదువుకుంటున్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవ నన్ను ఆశీర్వదించు, దేవ నాకు ఉద్యోగం ఇవ్వు, దేవ నాకు బిజినెస్ ఇవ్వు, దేవ నేను అబ్రాడ్ వెళ్ళాలి, నువ్వు ఇది చేస్తే నీ పని చేస్తాను, నీ సువార్త చేస్తాను, నేను నీ సువార్తకి ఇస్తాను, ఎన్నో చెప్తారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మొత్తం పక్కన పెట్టే స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరూ పిలవబడ్డారు, కానీ దేవుని ఏర్పాటు నుంచి పక్కకు వచ్చేశారు. నేనేం చేశానో తెలుసా? నాకు 13 సంవత్సరాలు గర్భఫలం లేదు.
నాకు నా వైఫ్కి. దేవా మీరు నాకు గర్భఫలం ఇవ్వండి, నీ సువార్త నేను ప్రకటిస్తాను అని నేను చెప్పాను. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రెండంతలు ఎక్కువ నేను సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం ఇంకా ఎక్కువ దేవుని పని చేస్తే మనం ఏర్పరచుకునే వారి లిస్టులోకి వస్తాం. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు, పరిశుద్ధాత్మతో నింపాడు, చాలా గొప్పగా పరిచర్య చేస్తామని చెప్పి దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నాకు వస్తే, నేను ఆశీర్వదించబడితే నేను దేవుని పనే చేస్తాను. అది ఖచ్చితంగా దేవునికి తెలుసు. మనం అలా ఉండాలి. దేవుని పనికి ఇస్తే అంత గొప్ప ఆశీర్వాదం వస్తుంది. లోకంలో సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుని పనికి ఇస్తే ఇంకెంత ఆశీర్వాదం వస్తుందో తెలుస్తా? దేవుని పనికి ఇస్తే ఇంకెంత ఆశీర్వాదం వస్తుందో మీకు తెలుసా? దేవుని పనికి ఇస్తే నిత్య నరకం నుంచి తప్పించబడతారు, బంధకాల నుంచి తప్పించబడతారు, సమస్యల నుంచి తప్పించబడతారు. వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మనం అలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మళ్ళా ఒకసారి మీకు నేను వాక్యం చదువుతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:10. మీరు దేవుని పనికి యుద్ధమని నిర్ణయించుకుంటే విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యం గలవరగినట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. విత్తువానికి విత్తనం నువ్వు ఇద్దామనుకునేది నీకు వచ్చేలా దేవుడు చేస్తాడు. నీ కుటుంబానికి కావాల్సింది మొత్తం దేవుడు సమకూరుస్తాడు, తినుటకు ఆహారం. అంతేకాకుండా నీకు విత్తనాన్ని విస్తరింపచేస్తాడు, ఇంకా ఎక్కువ సమృద్ధిని జీవితంలోకి వచ్చేలా చేస్తాడు. ఇది ఎలా వస్తుంది? నువ్వు ఖాళీ కూర్చుంటే రాదు. దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు కొన్ని ఐడియాస్ ఇస్తాడు. నువ్వు విశ్వాసంతో ముందుకెళ్ళి అవి చేయాలి. అవి చేసినప్పుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పిన ఆశీర్వాదం మొత్తం నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఆశతో దేవుని పనికి ఇవ్వాలి. ఎలా పొందుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఎలా పొందుకోవాలో నేను చెప్పాను. ఎలా పొందుకోవాలి? దేవుడు మనకి సామర్థ్యము, జ్ఞానము, ఆశీర్వాదం ఇస్తాడు, ఐడియాస్ ఇస్తాడు. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మనకు తెలిసిందే, వ్యవసాయం చేసేవాళ్ళకి వ్యవసాయం ఎలా చేయాలో, బిజినెస్ చేసేవాళ్ళకి బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలో, చదువుకునే వాళ్ళకి మంచి స్థితికి ఎలా వెళ్ళాలో, పిల్లలు మంచిగా చదువుకుని ఎలా అభివృద్ధి చెందాలో, మీకు తెలిసిన విషయంలోనే జ్ఞానం ఇస్తాడు. మీకు తెలిసిన విషయంలోనే ఐడియాస్ ఇస్తాడు. మీకు తెలిసిన విషయంలోనే మార్గం సరళం చేస్తారు. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడి మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ వాక్యము అనేక మందికి బోధించడానికి మీరు ఆర్థికంగా సహకరించండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను దేవుని ఆత్మచేత నింపబడి నేను వాక్యాన్ని చెప్తున్నాను. మీరు తరతరాలుగా మీ జీవితాల్లో ఉన్న బంధకాల నుంచి మీరు విడుదల పొందుతారు. ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది. ఇవ్వటానికి ఏకీభవించండి, ఇవ్వండి. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయతలు తెరవచ్చేయండి నాయన. అనేకమైన మర్మాలు వాళ్ళకు తెలియచేయండి. వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొంది ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ రాజ్యం ఎలా పనిచేస్తుందో వారికి తెలియచేయండి నాయన. లోక జ్ఞానంతో నేను వాళ్ళు జీవిస్తూ ఉండవచ్చు, మీ జ్ఞానం దయచేయండి. నేను దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది మీ పనికి ఇచ్చినప్పుడు నేను దేవా మీరు ఆశీర్వదిస్తారు, మీ సామర్థ్యం ఇస్తారు, జ్ఞానం ఇస్తారు. నేను ఆ సామర్థ్యము, జ్ఞానము, దేవాస్తోత్రము వారికి ద్వారాలు తెరవచేసి నేను వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.